తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. శనివారం రాత్రి 8:30 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు వర్షపాతం వివరాలు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో 299.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లా ఇనగర్తిలో 298.0 మిల్లీమీటర్లు, సూర్యాపేట జిల్లా చిలుకూరులో 297.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ తెలిపింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో చిన్నగూడూరు 42.85, నెల్లికుదురులో 41.65, పెద్ద నాగారం 40.28, కొమ్మలవంచులో 38.93, దంతాలపల్లిలో 33.25, మలియాలలో 33, మరిపెడ 32.4, లక్కవరంలో 31.98, కే సముద్రం 29.8, అమల్గల్ 28, మహబూబాద్లోని 27.25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రెడ్లవాడలో 43.55, కల్లేడలో 27.88 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో పలు కాలనీలు జలమయమయ్యాయి. ఓ ప్రైవేటు పాఠశాల ప్రాంగణంలోకి భారీగా వరద నీరు చేరి పాఠశాల బస్సులు నీటమునిగాయి. పాలేరు జలాశయానికి వరద పోటెత్తుతోంది. జలాశయంలోకి 40,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. ఇక భారీ వర్షంతో వనపర్తి జిల్లాలో సరళసాగర్ కు వరద పోటెత్తింది. పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరద నీటి కారణంగా ఖమ్మం సూర్యాపేట రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం ఆదివారం ఉదయానికి 27 అడుగులకు చేరింది. భద్రాచలంలో విస్తా కాంప్లెక్స్ సందర్శించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టుకు భారీగా వచ్చి చేరుతుండటంతో వరదతో 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు.
కూడా క్లీన్ కూడా క్లీన్ కూడా పండుగ కూడా తీసుకుంటుంది బండి కూడా తీసుకుంటుంది.